మీ పేరండి? మౌలానా. మౌలానా. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ మీరు? 62 నుంచి ఉన్నా. 62 నుంచి ఉన్నారు కదా, ఎట్లుంది 62 నుంచి కాలనీ డెవలప్ అయిందా ఇంకా మంచిగా లేదా? డెవలప్ చాలా డెవలప్ అయింది. ఎవరు చేసారు, కాంగ్రెస్ వల్ల, టీడీపీ వల్ల, టీఆర్ఎస్ వల్ల? టీఆర్ఎస్ వాళ్ళు చేసారు, అంత మంచి పనులు చేస్తుంది. ఈ 6 ఏళ్ళలోనే అయిందా మొత్తం? ఈ 6 ఏళ్ళలో చాలా డెవలప్ అయింది. పేదోళ్ళకి పైసలు దొరుకుతున్నాయి. ఇది కరోనా వచ్చి కరోనాలో పైసలు ఏమైనా సాయం చేసారు? సహాయపడ్డారు. వర్షం వచ్చినప్పుడు నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు వచ్చినప్పుడు 10,000 ఇచ్చారు. 10,000 ఇచ్చిండ్రు. అది కరోనా వచ్చినప్పుడు 1,500 అకౌంట్లో పడ్డాయి. మళ్ళీ బియ్యం ఇచ్చిండ్రు 5-6 నెలలు ఫ్రీ, పైసలు తీసుకోకుండా అన్ని మంచి పనులు చేస్తుండ్రు. ఎట్లా ఉంది మొత్తం కేసీఆర్ పాలన? మంచిగా అనిపిస్తుంది. కేసీఆర్ పాలన మాకు మంచిగా అనిపిస్తుంది. మాకు చాలా మంచిగా. మీ కార్పొరేటర్ ఇక్కడ అందుబాటులో ఉంటారా? పూజిత జగదీశ్వర్ గారు అందుబాటులో ఉంటాడు. నేను మైనార్టీ ప్రెసిడెంట్ని. మీకు హెల్ప్ చేస్తారా? ఏదైనా కావాలంటే హెల్ప్ చేస్తాడు. హాస్పిటల్లోకి వస్తాడు. ఏమైనా అయిందంటే అర్ధరాత్రికి వెళ్ళి వస్తాడు. మనుషులకు ఇద్దరు రాడ. మళ్ళీ డాక్టర్లకు మాట్లాడతాడు. ఈసారి ఎవరు గెలుస్తారు ఇక్కడ? మరి మాట పక్క, మేము పూజిత మేడంకి గెలిపిస్తాం పక్క. అమ్మని పేరు? నా పేరు సర్వర్ బేగం. బేగం, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారమ్మా ఇక్కడ? ఇక్కడ నేను 25 సంవత్సరాల నుంచి ఉన్నా. 25 ఏళ్ళ కింద వచ్చినప్పుడు కాలనీ ఇట్లనే ఉందా, మంచిగా ఉందా? మంచిగా ఉంది. ఇప్పుడు మంచిగా ఉంది. అప్పటికిప్పుడు చాలా మంచిగా ఉంది. చాలా మంచిగా చేసేది. ఇంత మంచిగా ఇప్పుడు ఇంతకు ముందు అయితే ఇది కేసీఆర్ నుంచి ఉచిత మేజం 3-4 సంవత్సరాల నుంచి వారు వచ్చారు కదా, కొద్దిగా మంచిగా ఈ రోడ్లు ఇట్లా అంతా మంచిగా. కేసీఆర్ మంచిగా చేస్తున్నారు. కేసీఆర్ అన్ని మంచిగా చేస్తున్నారు సార్. అందరికి ఇచ్చారు. అంతా కరోనా ఏమైనా సాయం చేశారు? కరోనా ఇచ్చారు. మా కొడుకులకు ఇచ్చారు సార్. మనకైతే రాలేదు. వర్షం వచ్చినప్పుడు నీళ్ళు వచ్చినాయి. అవి 10,000 వచ్చినాయి. 10,000 వచ్చింది. మా కొడుకులకు వచ్చింది సార్. వాళ్ళు తీసుకోరు కదా, నేను తీసుకోలేను సార్. అయితే అంత మంచిగా ఉంది సార్. ఎవరు గెలుస్తారు మళ్ళా? ఇప్పుడు మళ్ళీ పూజిత మేడం కి గెలిపిస్తాం. మేము పూజిత మేడం ఉంది కదా, ఆమెకి కార్ గుర్తుకే గెలిపిస్తాం సార్. అందరు అంత మంచిగానే చేసింది ఇక్కడ. అంత ఏం లేదు. అమ్మ మీ పేరు? బేగం గారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ మీరు? నేను ఇక్కడ 50 సంవత్సరాలు. 50 ఏళ్ళ నుంచి ఉన్నారు. 50 ఏళ్ళ కింద ఎట్లా ఉందో అట్లనే ఉందా, మంచిగా అయిందా? మంచిగా అయింది. నీళ్లు, రోడ్లు, డ్రైనేజ్, మోటార్ అన్ని సౌలతులు మంచిగా. మా పూజిత మేడం వచ్చి మాకు అంత సాయం చేసింది. అంత బాగా చేసింది. మా శాంతినగర్ డెవలప్ అయింది. మా జగదీష్ అన్న మా గుండెలో నిద్రపోతాడు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు అక్క నేనున్నా అని వస్తాడు. అన్నిటికి ఆదుకుంటాడు. అన్నిటికీ, సావులకు, బతుకులకు, పెళ్లిళ్లకు, అన్నిటికీ ఆదు. కరోనా టైంలో సాయం చేసి చాలా ఆదుకున్నాడు. వర్షం వచ్చినప్పుడు నీళ్ళు వచ్చినాయి మరి చాలా. అప్పుడు కూడా ఆదుకున్నాడు. గల్లీ గల్లీ, డోర్ టు డోర్ చూసిండు. ఏం ప్రాబ్లం ఉన్నా చేసిండు. మళ్ళీ వాళ్ళే గెలుస్తారా? మరి ఎవరు గెలుస్తారు? ఆయననే గెలవాలని కోరుకుంటున్నాం. కేసీఆర్ సార్ మీద ఎట్లా ఉంది మరి, ఆయన మంచిగా చేస్తుండో? ఆయన దిక్కించి ఈయన కూడా మంచిగా చేస్తుండు. ఆయననే రావాలని కోరుకుంటున్నాం. మళ్ళీ కేసీఆర్ సారే రావాలి. టీఆర్ఎస్ రావాలి. టీఆర్ఎస్ఏ గెలవాలి. మాకు మంచిగా ఇంకా మాకు చాలా పనులు జరగాలి. ఆయన చేస్తాడని కోరుకుంటున్నాం. అమ్మ మీ పేరు? రజియా బేగం. రజియా బేగం, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారమ్మ ఇక్కడ? 40-50 సంవత్సరాల నుంచి. 40 ఏళ్ళ నుంచి ఉన్నారు కదా. 40 ఏళ్ళ కింద కాలనీ ఎట్లా ఉందో, శాంతినగర్ అట్లనే ఉందా, మంచిగా అయిందా? అప్పటికిప్పటికి తేడా ఉంది. అంటే ఏం తేడా అయింది? మంచిగా అయిందా? నీళ్లు, డ్రైనేజ్ సౌలత్ అన్ని మంచిగా, రోడ్లు మంచిగా, నీళ్లు సౌకర్యం అంతా మంచిగా వస్తుంది. కరెంటు కూడా మంచిగా వస్తుంది. మాకు కేసీఆర్ వచ్చినప్పటి సంది ఇంత బాగుంది. ఈ కార్పొరేటర్ ఉన్నారు కదా పూజిత జగదీశ్వర్ గారు, ఇక్కడ అందుబాటులో ఉంటారా? మీకు తిరుగుతారా? సమస్య వస్తారు. ఏ సమస్య వచ్చినా అడిగిపోతారు. కరోనాలో కానీ, మొన్న వర్షం వచ్చినప్పుడు కానీ చూసారు? అన్ని వచ్చి చూసిపోయారు. మాకు ఈ సార్ వాళ్ళని గెలిపిస్తారు మరి? చేసిండ్రు మాకు. ఈ సార్ వాళ్ళని గెలిపిస్తారు ఇక్కడ మరి? కేసీఆర్ ఇంకెవరు, పూజిత మేడంకే గెలిపిస్తాం. వాళ్ళ వాళ్ళే గెలుస్తారు. అవును, వాళ్ళే గ్యారంటీగా, డెఫినెట్లీ వాళ్ళే వస్తారు. ఎందుకు, కాంగ్రెస్ బీజేపీ వీళ్ళందరూ ఉన్నారు కదా కాబట్టి. వాళ్ళు మంచిగా చేసిండ్రు మాకు. బస్సుకి మంచిగా చేసిండ్రు, మాకు మంచిగా చేసిండ్రు. వాళ్ళకే గెలిపిస్తాం. ఇదే శాంతినగర్ సంబంధించి ఒక ఆర్టీసీ కండక్టర్ ఉన్నారు, ఎంప్లాయీ, తనతో మాట్లాడదాం. సార్ మీ పేరు? నా పేరు రమేష్ అండి. రమేష్, మీరు ఆర్టీసీలో చేస్తారు? ఆర్టీసీలో చేస్తానండి. నేను ఎస్యూడిపోలో చేస్తాను ఇక్కడ. ఓకే. ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి? ఇక్కడ 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. 15 ఏళ్ళ నుంచి. ఎట్లుంది సార్, 15 ఏళ్ళ మారిందేమో శాంతినగర్? మారింది సార్, చాలా మారింది. మంచిగా అయిందా? మంచిగా అయింది. రోడ్లు కానీ, ఏదైనా సమస్యలు వచ్చినా కానీ వెంటనే స్పందిస్తారు, చేస్తారు. పనులు బాగానే జరుగుతున్నాయి అండి. ఇక్కడ ఉన్న కార్పొరేటర్ మీకు అందుబాటులో అందుబాటులో ఉంటారండి. పోయి ఏమైనా అడిగినా కూడా యాక్షన్ తీసుకుంటారు. చేస్తారు పనులు. ఏమైనా చేయలేదు సార్ అంటే చేస్తామని హామీ ఇస్తారు. వాళ్ళు చేస్తారు. బాగానే ఉండేది, పర్వాలేదు. ఓకే. ఇప్పుడు అంటే ఇది సందర్భం కాకపోవచ్చు ఆ ప్రశ్నకి, కాకపోతే ఆర్టీసీ కార్మికులు అన్నారు కాబట్టి నేను అడుగుతున్నా.
మొన్న ఆర్టీసీ సమ్మెలో కేసీఆర్ గారు మీకు సరిగ్గా సహకరించలేదు, మీ డిమాండ్లు తీర్చలేదని చెప్పి చాలా మంది బాధపడ్డారు కదా, చాలా రోజులు సమ్మె జరిగింది కదా, మరి ఎట్లా ఉన్నారు మీ ఆర్టీసీ వాళ్ళంతా ఏమనుకుంటున్నారు ఇప్పుడు? ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు అనుకుంటారు సార్, ఇప్పుడైతే మాకు సాలరీ ఆగిన సాలరీ కూడా ఇచ్చారు, 50% సాలరీ కట్ చేశారు కదా, సమ్మెలో ఏదైతే జీతం ఆపేశారో ఈ విడుదల అయింది, సిసిఎస్ 200 కోట్లు విడుదల చేశారు, మొత్తానికి ఇప్పుడు మాకైతే ఆదుకుంటున్నాడు, బాగానే ఉంది సార్. ఇప్పుడు అప్పుడు మీరు అడిగిన డిమాండ్లన్నీ తీర్చలేదని చెప్పి అన్నారు కదా, డిమాండ్ దాంట్లో కొన్ని నెరవేర్చినాయి సార్, కొన్ని ఇప్పుడు తీరుస్తానని చెప్తున్నాను సార్, మొత్తానికి అయిపోతాయి. మాకు ఒకటి పేస్కెళ్ళ వచ్చేటువంటి పిఆర్సీ కాలేదు, 2017 నుంచి ఒక పిఆర్సీ రావాలి, అది కూడా ఈ మధ్యలో ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత ఇచ్చేస్తామని హామీ ఇచ్చారు వాళ్ళు. అందరూ మీలాగానే సరిపెట్టుకొని అంటే సంతోషంగా ఉన్నారా, లేదంటే ఇంకా కొంతమంది వ్యతిరేకత కూడా ఉన్నదా వీళ్ళకి? కొంతవరకు ఉంది సార్, ఇప్పటికీ 25% ఉంది సార్, ఇప్పటికీ చాలా మంది మారిపోయారు, అయినా ఇప్పటికీ చాలా మంది ఆదుకున్నారు. ఇప్పటికీ మొన్నటి నుంచి ఇప్పుడు ఈ సమయ తర్వాత కరోనా ఎఫెక్ట్ కూడా వచ్చింది కదా, దానివల్ల కూడా ఆర్టీస్ చాలా లాస్ అయిపోయింది, దానివల్ల ఇప్పుడు కొంచెం మొన్నటి నుంచి కోలుకుంటుంది, ఇప్పుడు ఆదాయం కూడా పెరిగింది, బాగానే ఉంది, పర్వాలేదు. అంటే ఎవరు గెలిచే అవకాశం ఉంది సార్ హైదరాబాద్లో? హైదరాబాద్లో టీఆర్ఎస్ గెలుస్తుంది అండి, 100% గెలుస్తారు టీఆర్ఎస్. మీ ఆఫీస్ పెట్ డివిజన్ కూడా టీఆర్ఎస్? ఆఫీస్ పెట్ డివిజన్ కూడా టీఆర్ఎస్ మొత్తం. అంటే మీరు ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి అట్లా చెప్తున్నారా, లేదు నిజంగానే అందరిలో మనసులో అలా ఉందా? లేదు అందరి మనసులో అట్లా ఉంది. ఇదే ఆఫీస్ పెట్ 109 డివిజన్కి సంబంధించి శాంతినగర్లో ఉన్నాం మనము, ఒక గృహిణి ఉన్నారు మనతో పాటు, అమ్మతో మాట్లాడదాం. అమ్మ మీ పేరు? చంద్రకళ. చంద్రకళ, ఎన్నేళ్ళ నుంచి ఉన్నారమ్మా ఈ ఏరియాలో? 20 ఏళ్ళ నుంచి ఉన్నారు. ఓకే, 20 ఏళ్ళలో మంచిగా అయింది అమ్మ కాలనీ, ఇంకేమైనా సవలతులు తక్కువ ఉన్నాయా? అంటే నీళ్లు, డ్రైనేజు, రోడ్లు, కరెంటు అన్ని మంచిగా ఉన్నాయా? అన్ని మంచిగా ఉన్నాయి, ముందు అయితే రోడ్లు బాగాలేకుండే, నీళ్లు అన్ని వాడుతుండే, ఇప్పుడు రోడ్ అయితే తెలియదు, మోరీలు వాడుతుండే ఇందాక అయితే, ఇన్ని రోజుల కింద అయితే మోరీలో ప్రాబ్లం ఉండే బాగానే. చేసిరా మీ కార్పొరేటర్ గిట్లా చెప్పిరా ప్రాబ్లం? చెప్పిండ్రు కదా. ఇప్పుడు ఈసారి ఓలా కొట్టేస్తారమ్మా మరి ఇలా టీఆర్ఎస్, ఎందుకంటే కేసీఆర్ గారు మంచిగా ఉందా, మంచిగా ఉందా పాలన? ఏ పార్టీ వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్న రూలింగ్ పార్టీ ఇచ్చే వాళ్ళకి ఇస్తున్నారు అంటే మరి మాకైతే రావట్లేదు, మరి మాకు కూడా ఇస్తే మేము రూలింగ్ పార్టీకి సపోర్ట్ చేస్తాం, లేదంటే మరి మేము వేరే సెకండ్ థాట్ ఆలోచించాల్సి వస్తుంది. సెకండ్ థాట్ అంటే ఎవరు ఏం నెక్స్ట్ ప్రిఫరెన్స్? బీజేపీ అనుకుంటున్నాను. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు కోటేస్తే ఇంకా హైదరాబాద్ ఇంప్రూవ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకవన్నీ నాకు తెలియదమ్మా, నేను చదువుకోలేదు. నేనైతే ఇప్పుడు తెలంగాణకే వేసాను కాంగ్రెస్ దీనికి, ఇప్పుడు ఏమో మళ్ళీ తెలియదు, చూడాలి. టీఆర్ఎస్ పార్టీ వేసాను, టీఆర్ఎస్కి వేసాను నేనైతే. శ్రీనివాస్ అండి. ఏం చేస్తూ ఉంటారు? ఏదో కూలి పని చేసుకుంటాం. ఇప్పుడు జిహెచ్ఎంసీ